నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్న ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్ కార్గో 850 ఫిల్స్, సీ కార్గో 500 ఫిల్స్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. కువైట్ లో మీ సామాన్లను ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి సామాన్లు ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెక్ట్స్ కి స్వాగతం అన్న. కువైట్ లో అనేక కారణాల వల్ల పిల్లలు అదృశ్యమయ్యే కేసులు పెరిగిన తర్వాత ప్రతి బిడ్డ శరీరంలో వాళ్ల యొక్క తల్లిదండ్రుల అనుమతితో శరీరంలో ఎలక్ట్రానిక్ చిప్పులను ఉంచాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క చిప్పు ప్రమాదకరం కాదని చెప్పేసి పిల్లలు కోల్పోయే కేసులను ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుందని తెలుపుతూ ఉన్నారు. సబాహియా ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, అలాగే ఒక ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు తెలిపారు. నిన్న కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యాలయం ముందు 250 మంది ప్రవాస కార్మికులు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని చెప్పేసి నిరసన తెలిపారు. అలాగే వారు పనిచేస్తూ ఉన్న కంపెనీ పైన ఫిర్యాదు చేశారు. కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు శనివారం వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీకి వెళ్లినట్లయితే స్థానిక మీడియా తెలిపింది. కువైట్ లో బుధవారం శీతాకాలం ముగుస్తుందని చెప్పి వాతావరణం వేడిగా మారడంతో వేసవికాలం ప్రారంభమవుతుందని చెప్పి, ఈ సీజన్లలో రాత్రి పగలు సమానంగా ఉంటాయని చెప్పి ఆల్ వజైరీ సెంటర్ ప్రకటించింది. విద్యా మంత్రిత్వ శాఖలోని వివిధ డిపార్ట్మెంట్లలో 30,320 మంది ప్రవాస ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి తెలిపారు. బతాకాల జారీకి లంచం తీసుకున్నారు అనే ఆరోపణలపైన 7 మందిని అరెస్టు చేశారు. అందులో 2 నిర్బంధించి కువైటీని అదుపులోకి తీసుకుని మిగిలిన నిందితులను విడుదల చేయాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయించింది. కువైట్ లో ఈ రోజు చమురు బ్యారల్ ధర 48 సెంట్లు పెరిగి 84.69 డాలర్లకు చేరుకున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు నివేదించింది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో ఒక దినారు 264.20 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్లో 1 గ్రాము బంగారం ధర 17.07 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.